కిష్టయ్య త్యాగం మరవలేనిది అమరుల ఆశయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే నారాయణరావు అన్నారు కీలా వరంగల్ పరమరకోట సమానలో జరిగిన తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు పోలీస్ కిష్టయ్య 13వ వర్ధంతి సభ మాజీ కార్పొరేటర్ ముదిరాజ్ మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షులు బయ్య స్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నన్నపనే నరేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా పడమరకోట సమానలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి పోలీస్ కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరుల వల్లనే తెలంగాణ సాధ్యమైందని అన్నారు కరోనా సమయంలో కూడా ప్రాణం సైతం లెక్క చేయకుండా సేవ చేస్తూ కొంతమంది ప్రాణాలు అర్పించారని ఇలాంటి వారిని వారి ఆశయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తమ అందరిపై ఉందని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు మాట్లాడుతున్నారు అదే విధంగా శ్రీకంఠాచార్య లాంటి వాళ్ళు తాగాలు చేస్తే చాలా మంది కూడా ఇదేదో మాట్లాడుతున్నారు ఇవాల కేసీఆర్ గారు లాంటి వాళ్ళు చావు వరకు పోయి ఈ రోజు కొట్లాడి తెలంగాణ తీసుకొస్తే ఇదేదో మాట్లాడుతున్నారు ఎక్కడైనా వీళ్ళ ముఖాలన్నీ అడుగుతున్నా ఇవాళ సూటిగా ఇవాళ పోలీస్కి ఇస్తే సంస్కరణ సందర్భంగా ఈరోజు అడుగుతున్నాను కరోనా సమయంలో ఇవాళ కనబడే లీడర్ అంటాడు ఎవరన్నా కనబడ్డాడు కూడా ఈ సందర్భంగా ముఖాలు దాచుకొని ఇంటున్నారు అయ్యో బయటికి పోతే నా పాడం ఏడబోతా అని దాచుకున్న వాళ్ళు ఇవాళ ప్రజలను కాపాడతారా నీకు హక్కు ఎక్కడదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను నీకు హక్కు ఉన్నదాన్ని కూడా అడుగుతున్నాను పేదరికంలో ఉన్న ప్రజలు అల్లాడిపోతుంటే ఆకలికి అల్లాడిపోతుంటే నాలుగు గోడల మధ్యలో ఉండే నాపానం ఎక్కడ పోతున్న దాచుకున్న నాయకులారా మీకు ఈ సభ సందర్భంగా సవాల్ విసురుతున్నాం ఆ రోజు ఎటుపోయిల్లు మీ ముఖాలు ఎటుపోయినాయి మీ మీద విశ్వాసం ఏ రోజు ప్రజలు కోల్పోయిల్లు ఏ రోజైతే ప్రాణ త్యాగాలకు కిస్తా లాంటి వాళ్ళు గాని శ్రీకంఠాచారి వాళ్ళు లాంటి వారు గాని కేసీఆర్ లాంటి తాగదనులు గాని నిలబడ్డారు కాబట్టి ఇవాళ తెలంగాణ నిలబడ్డది కాబట్టి ఆ ఒక్క స్ఫూర్తిని చేసుకుని తెలంగాణ ఉద్యమకారులుగా ఈ రోజు కరోనా టైంలో కూడా త్యాగాలను చేయడానికి సిద్ధంగా ప్రాణం పోయినా మంచిది అని చెప్పి పనిచేసినాం ఆ శిశిలోనే ఒక యాదవ బిడ్డను కూడా కోల్పోయినామని కూడా ఈ సందర్భంగా రాజు కార్పొరేటర్ యొక్క భర్తను కూడా కోల్పోయినాం ఇదే కారణాలను కూడా గుర్తు చేస్తున్నాం ఎందుకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామంటే తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నాం త్యాగాలు జరుగుతూనే ఉన్నాయి ఆర్థికంగా మీరు అందరు ఎదకాలే దీన్ని చిరువలు పలవలుగా చేసి విడదీసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్పాల్సి వస్తుంది మీ సభలో కూడా చెప్తా చాలా ఇప్పి చెప్తా దీంట్లో గుట్టుగట్టు ఏందన్నది కూడా చెప్తా ఏ రకంగా వేల కోట్లకు ఎవరో ఎదిగిండో ఇలా ముద్రాజులుగానే ఉన్నారు ఎదిగినోడు ఎక్కడ పోయిండో ఎక్కడ ఉన్నాడో కూడా అన్ని లెక్కలతో సహా చెప్తాం సవాల్ చేస్తాం ముద్రాజు బిడ్డలకు అండగా టిఆర్ఎస్ పార్టీ ఉంటది ఖచ్చితంగా కాపాడుకుంటాం ఖచ్చితంగా మీలో ఒక బిడ్డగా నిలబడతానని కూడా తెలియజేసుకుంటాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి బయ్యస్వామి గారికి దీన్ని పూనుకున్నటువంటి సహకరించినటువంటి స్థానిక కార్పొరేటర్లు ఉమా దామోదర్ సురేష్ గారికి అదేవిధంగా సువర్ణ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పెన్న హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ